ఇక్కడ సారీ గోరింట్ల కాదు దాని పేరు కళ్యాణ దుర్గం. ఈ కళ్యాణ దుర్గంలో ఒక ఆయన గోపాల్ అని అనంతపురం జిల్లా, ఆయన నాకు ఎప్పుడో డిస్కషన్ వచ్చినప్పుడు గోవుని ఆయన కాన్సెప్ట్ చెప్పారు. ఏంటో కాన్సెప్టు ఆ పెనలగుండ అవ దగ్గర భాష డోర్ది అవ దగ్గర పెనలగుండ డబ్బులు ఇస్తున్నాను. ఎందుకంటే ఆవిడ బెగ్గింగ్ చేయకుండా అవ ఏం పేరు ఏ ఇచ్చే పెన్ 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 రెండు పెన్లు చాలు చాలు పర్లే పెట్టుకో దా. ఎందుకంటే ఆవిడ అడుక్కోకుండా కష్టపడుతుంది, అందుకని ఎలాంటి పెన్నులు అవి కొంటుంటాను నేను. ఎందుకని మామూలుగా మనం ఏదన్నా కొంటే మనం బతకడానికి కొంటున్నాం, నేను వాళ్ళు బతకాలని కొంటుంటాను. రైల్లో గుడ్డి వాళ్ళు వస్తుంటారు అవి అమ్ముతుంటారు అవి కొంటాను, చిన్న చిన్న పిల్ల బొమ్మలు అవన్నీ. సర్లే విషయంలోకి వస్తే ఈ కళ్యాణ దుర్గం ఆయన నాతో ఏమన్నారంటే, స్వామీజీ నా లక్ష్యం ఇప్పుడు రెండు ఆవులు కోటేశ్వర గారు, నెక్స్ట్ ఇయర్ 20 ఆవులు, ఆ నెక్స్ట్ ఇయర్ 200 ఆవులు, ఆ నెక్స్ట్ ఇయర్ 2000. ఏం మాట్లాడుతున్నాను మీరు అన్నాను నేను. అసలు ఎలా పోషిస్తారు అన్నాను. అంటే ఆయన ఏమన్నా తెలుసా, స్వామీజీ ఆవు మన పోషిస్తుందా మనం ఆవును పోషిస్తామా అన్నారు. ఒక్క మాట చాలుగా, ఒక్క మాట చాలుగా, గోమాత గొప్పతనం.